బంధువుల ఇళ్లల్లో కానీ లేదా మనకు తెలిసిన వారి ఇళ్లల్లో కానీ ఎవరైనా చనిపోతే దాదాపుగా ఆ రోజే వెళ్ళిపోవాలి, వాళ్ళని పరామర్శించాలి. ఎందుకంటే ఆ రోజు దాటితే పరామర్శించడానికి మళ్ళీ కూడా కొన్ని శాస్త్ర నిబంధనలు ఉన్నాయి. ఎలా పడితే వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు పరామర్శించకూడదు. దాదాపుగా చనిపోయారన్న విషయం తెలిస్తే వెంటనే వెళ్ళిపోవాలి. ఇక పరామర్శించడానికి వెళ్ళాలి అనుకునేవారు లేదా భర్త చనిపోయి వైధవ్యం ప్రాప్తించిన స్త్రీని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా పరామర్శించకూడదు. ఇంకా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి. పరామర్శకు వచ్చేవారు కొన్ని వారాలు చూసుకుని వెళ్ళాలి. సోమవారం, బుధవారం, ఆదివారం మాత్రమే పరామర్శకు వెళ్ళాలి. పరామర్శకు కూడా అనుకూలమైన తిథులున్నాయి. విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి తిథులు అనుకూలం. ఇక నక్షత్రాలు కూడా అశ్విని, భరణి, ఆర్ద్ర, పుబ్బ, ఆశ్లేష, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వషాడ నక్షత్రాలే అనుకూలమైనవి. ఇక మంగళవారం, గురువారం, శుక్రవారం పరామర్శకు అస్సలు అనుకూలం కాదు. ఇక్కడ గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. పరామర్శించడానికి వెళ్ళాలి అనుకునేవారు సరి మాసాలలో మాత్రం పరామర్శించకూడదు, బేసి మాసాల్లోనే పరామర్శించాలి. అలాగే పరామర్శకు వెళ్ళి వచ్చినప్పుడు పరగడుపున వెళ్ళకండి, ఏదైనా తిని వెళ్ళాలి. పరామర్శకు వెళ్ళేటప్పుడు కూడా కొన్ని నియమాలు, జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరం మీద ఆభరణాలు, రక్షాయంత్రాలు, పట్టు వస్త్రాలు, రుద్రాక్షలు ఇవి ఒంటి మీద లేకుండా జాగ్రత్తలు పడాలి. ఉంటే అవి ఇంట్లో పెట్టేసి వెళ్ళాలి. పొరపాటున అవి ధరించి వెళితే అవి శక్తిని కోల్పోతాయి. తిరిగి వాటిని శాస్త్రోక్తంగా శుద్ధి చేయించి ప్రాణప్రతిష్ఠ జరిపించి వేసుకోవాలి. ఈ నియమ నిబంధనలన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి.